అన్ని చోట్ల వెతికామన్నా ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచిన వాడు ఊళ్ళో అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికేదో నదిలేదా అన్నా. ఎవడు నొదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వచ్చిన వాణ్ణిరా నేను. అదే పూర్ణ మార్కెట్ లో వాణ్ణి నిలబెట్టి ఈ చేతులతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదజల్లుతాను. మార్కెట్ లో కొండారెడ్డంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి. ఆ రోజు వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా. ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్యా, ఏం చేస్తున్నావు? ఆ వెలిగిస్తున్నానమ్మా. ఇంట్లో ప్రతి పని నేనే చేయాలి, ఎవ్వరూ లేనట్టు. ఏమైంది విద్యా? ఏంటా శబ్దం? ఇది కూడా సమయానికి వెలగదు. ఒకే ఒక కొవ్వతి వెలిగింది విద్యా. ఏంటిది, కప్పులన్నీ కింద పడిపోయినట్టున్నాయి. విద్యా విద్యా, ఏం చేస్తుంది ఇది? చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా ఈ ఊళ్ళో పోలీస్ కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేం జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళు చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. ఆ చెప్పమ్మా. తిన్నానమ్మా. బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమన్నా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేసుకో. చేసుకోరా. హలో సార్, నేను జనార్దన్ గారి అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడ? టీ కాఫీ రెండు కలిపి చేశాను, తాగే. శక్తి 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 శక్తి, వాడు బతికారండి, మీ కుటుంబాన్ని లేపేస్తాడు. Thank you.